హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. హరితేజ ఈ పేరు మనం కొత్తగా వినటలేదు. ఆ మధ్యకాలంలో బిగ్ బాస్లో ఒక ట్రెండ్ని సృష్టించింది హరితేజ. అయితే చిన్న యాంకర్గా తన క్యారియర్ని స్టార్ట్ చేసిన హరితేజ చాలా చిన్న వయసులోనే తను అంచెలంచెలుగా ఎదిగింది. ముఖ్యంగా ఈటీవీలో వంటల ప్రోగ్రాంలో తన సత్తా చాటుకుంది. నిర్విరామంగా దాదాపుగా 5-6 ఏళ్ల పాటు వంటల ప్రోగ్రాంకి యాంకర్గా హోస్ట్ చేసిన ఘనత మన హరితేజదే అని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ మరియు నితిన్ నటించిన ఆ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. దానికి గాను కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత మనందరికీ తెలిసిన బిగ్ బాస్ షో గురించి చెప్పక్కర్లేదు, దానిలో రన్నర్గా కూడా నిలిచింది. అయితే ఇదంతా పక్కకు పెడితే ఈ అమ్మాయికి ఉన్న మంచి సెలబ్రిటీ పోస్ట్ కానీ సెలబ్రిటీ లుక్ కానీ ఎవరికీ లేదని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత సంగతి ఏంటంటే, ఇప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్ మన ముందుంది. అది ఏంటి అంటే, హరితేజ ఏడుస్తూ తన లైవ్ వీడియో పెట్టింది. అది కూడా చాలా భావోద్వేగాలకి లోనైనట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ ఏమిటి అంటే, హరితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి మహానటి సినిమాకి వెళ్ళింది. అయితే అక్కడ వాళ్ళ కుటుంబంలో అమ్మ, చెల్లి, హరితేజ, తన తండ్రి నలుగురు రావటం జరిగింది. ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే, వీళ్ళ ఫ్యామిలీ పక్కన ఒక తల్లి కూతురు వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు బాగానే నడిచింది. అయితే తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, వాళ్ళు హరితేజ కుటుంబంలో వాళ్ళు ప్లేసులు మారడంతో ఆ సినిమా కంఫర్ట్గా లేకపోవడంతో వాళ్ళు ప్లేసులు మారదలుచుకున్నారు. అయితే మారడానికి గాను హరితేజ గారి తండ్రి ఆ అమ్మాయి పక్కన, అంటే తల్లి కూతురు అనుకున్నాం కదండి, ఆ కూతురు పక్కనకి వెళ్ళే సమయంలో వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు ఇద్దరం అడ్డుపడటం, మా పక్కన మీరు కూర్చోవడానికి వీల్లేదు అనటం జరిగింది. అయితే హరితేజ, మా నాన్నగారు మన తండ్రి వయసు ఉన్నవారు, దయచేసి మీరు అలా అనుకోవద్దు, మా అమ్మగారికి నా పక్కన కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పింది. అయితే దానికి ఆవిడ చాలా ఘాటుగా, చాలా వెటకారంగా, మీరంటే సినిమా వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు, ఎవరి దగ్గరైనా కూర్చుంటారు, మేమంటే అలా కాదు అని అనడంతో హరితేజ అక్కడ చాలా భావోద్వేగాలకి గురైంది. ఇక అంతేకాకుండా వాళ్ళు తిరిగి మళ్ళీ ఎవరి స్థానంలోకి వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ పక్కన కూర్చున్న వాళ్ళు చాలా మాటలు అనటం, దానికి హరితేజ లైవ్లోకి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చి సినిమా వాళ్ళ మీద, మీడియా వాళ్ళ మీద ఇలాంటి చులకన భావం జనాలకి ఉంది అని ఏడ్చింది. కన్నీరు మున్నీరైంది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్తో పాటు మిగిలిన సమాజం కూడా, నేటిజన్లు కూడా ఒక్కసారిగా ఏంటండి ఇది అనటంతో పాటుగా, ఇది జరిగింది, హరితేజకు జరిగింది నిజంగా చాలా చెడు విషయం అని చెప్పుకోవాలి, ఇలా ఎవరికి జరగకూడదు, తండ్రి వయసు ఉన్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఏంటి అని కొంతమంది ఇదేదో ఓవర్ యాక్షన్లా ఉందని మరికొంతమంది అనసాగారు. దీంతో హరితేజ దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చి లైవ్ వీడియోలో ఏం చేయాలో తెలియక, నేను ఇంకా ఉంటాను, మీరు ఏమనుకుంటే అది అనుకోండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకూడదనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అనింది. దీంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కామెంట్స్ అందరూ హరితేజని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి చూసారండి, కొన్ని సంఘటనలో మనకి నిజంగా భావోద్వేగాన్ని గురయ్యేలా చేస్తాయి. ఏదో సినిమాకి వచ్చాం, చూసాం, వెళ్ళాం అనుకోవాలి, కానీ అటు వాళ్ళు మా పక్కన వీళ్ళే కూర్చోవాలి, మా పక్కన వాళ్ళే కూర్చోవాలి అనటం నిజంగా తప్పు. ఎందుకంటే సినిమాకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టికెట్ కొనుక్కొని వస్తారు. మనమేమైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తి పుణ్యాన అందరినీ అనటం తప్పే కదా. మరి హరితేజ మాటల్లో బాధ ఉంది కదా. ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటో మాకు దయచేసి తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.